బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం ముదురుతోంది. లెబనాన్ పై రాకెట్ల వర్షం కురిపిస్తోంది. ఇజ్రాయెల్ లెబనాన్ సరిహద్దుల్లో 900 మంది భారత జవాన్లు కూడా ఉన్నారు. దక్షిణ లెబనాన్లో ఐరాసా తరపున పనిచేస్తున్నారు 900 మంది భారత సైనికులు. అయితే యుద్ధం మరింత తీవ్రంగా మారడంతో ఇప్పుడు ఆ జవాన్ల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత జవాన్లు సురక్షితంగా ఉన్నట్లు ఐరాసా ప్రకటించింది. హిజ్బుల్లా ఆయుధ కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు దిగుతోంది. 150కి పైగా ఆయుధ కేంద్రాలను ధ్వంసం చేసింది ఇజ్రాయెల్. దాడులను సమర్థంగా ఎదుర్కొంటామని ప్రకటించింది హిజ్బుల్లా. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అయితే యుద్ధం మరింత ముదిరిన నేపథ్యంలో ఐరాసా తరఫున భారత జవాన్లు కూడా ఉన్నారు. 900 మంది లెబనాన్ సరిహద్దుల్లో భారత జవాన్లు అక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. దక్షిణ లెబనాన్లో ఐరాసా తరఫున 900 మంది భారత సైనికులు అక్కడి విధులు నిర్వహిస్తున్నారు. రోజురోజుకి ఉద్రిక్తంగా మారుతోంది. పశ్చిమాసియా భగ్గుమంటోంది. సో ఇటువంటి నేపథ్యంలో మన జవాన్లను త్వరగా భారతదేశానికి తీసుకురండి అంటూ కూడా ఆ జవాన్ల కుటుంబాలు ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నాయి. ప్రభుత్వం కూడా దీని మీద రియాక్ట్ అయింది. ఇప్పటికిప్పుడు తీసుకురావడం అనే అంశానికి సంబంధించి దీన్ని ఆలోచిస్తున్నాం అంటూ కూడా చెబుతుంది. ఆలోచించడం ఇన్ ద సెన్స్ మాట్లాడుతున్నాం, వెంటనే జరగకపోవచ్చు అనే ఒక చర్చ జోరందుకుంటోంది. మన 900 మంది భారత జవాన్లు తిరిగి మన ఇంటికి చేరుకోవాలి, మన వాళ్ళు మళ్ళీ ఇక్కడికి చేరుకోవాలి అని రిక్వెస్ట్ ఇప్పుడు పెరుగుతోంది. ఒకసారి లెబనాన్ అంటే హిజ్బుల్లాకి, దాంతోపాటు ఇజ్రాయెల్ లెబనాన్తో పాటు హమాస్, హౌతీ, ఇరాన్ మధ్య జరుగుతున్న ఈ భీకర యుద్ధం ఎప్పుడు కొలుక్కొస్తుంది అనే అంశం ఇంకా ఎక్కడా కూడా చర్చకు రావట్లేదు. సో ఇటువంటి నేపథ్యంలో భారత జవాన్లు లెబనాన్లోని అక్కడ సరిహద్దుల్లో కాపలా కాయడం, బహుశా ఈ పదం కరెక్ట్ కాదు, విధులు నిర్వర్తించడం అనేది సమంజసం. వాళ్ళు విధులు నిర్వహిస్తున్నారు, విధులు నిర్వర్తిస్తున్నారు. యుఎన్ తరపున భారత జవాన్లు కొంతమంది అక్కడ ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 900 మంది. వాళ్ళ ప్రాణాలేంటి, వాళ్ళ ప్రాణాల పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఇది ఆందోళన నెలకొంటోంది. దాదాపుగా 900 మంది ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి నేపథ్యంలో డిమాండ్ పెరుగుతోంది, మన జవాన్లను మళ్ళీ మన భారత్కు తీసుకురండి. లెబనాన్ సరిహద్దుల నుంచి వెనక్కి రప్పించండి అంటూ డిమాండ్లు పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా ఆ కుటుంబాలు, భరతమాత ముద్దు బిడ్డలు లెబనాన్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో విధులు నిర్వర్తించడం ఆ కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. రాకెట్లు, సైరన్లు, భీకర పరిస్థితులు, బాంబుల మోతలు వినిపించే ఆ ప్రాంతంలో లెబనాన్ సరిహద్దుల్లో మన భారతీయులు, మన జవాన్లు అక్కడ విధులు నిర్వర్తించడం ఆ కుటుంబానికి ఆందోళన కలిగిస్తోంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపుగా 900 మందికి పైగా సైనికుల బృందం, 900 మందికి పైగా జవాన్లు ఉన్న బృందం అక్కడ ఉంది. అయితే దక్షిణ లెబనాన్కి సంబంధించి యుఎన్ఐ, ఎఫ్ఐఎల్ మాత్రం అందరూ క్షేమంగా ఉన్నారంటూ కూడా చెప్పుకొచ్చింది. బ్లూ లైన్కి సంబంధించి రెండో వైపు ఇజ్రాయెల్ పట్టణాలకు ఉన్న హిజ్బుల్లా
లక్ష్యాలకు సంబంధించి, అక్కడ మౌలిక వసతులకు సంబంధించి, సదరన్ లెబనాన్ ఆ బోర్డర్లో అక్కడ టార్గెటింగ్గా దాడులు జరుగుతున్న పరిస్థితి ఐడిఎఫ్ కొన్ని అంశాన్ని ప్రస్తావించింది. అయితే లెబనాన్లోకి వస్తున్న తరుణంలో అప్పుడు ఆందోళన వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఒక్కసారి ఆలోచించండి, ఇటు బీరుట్ వరకు కూడా లెబనాన్లో, సదరన్ లెబనాన్ నుంచి బీరుట్ వరకు కూడా పరిస్థితులు అత్యంత దయనీయంగా ఉన్నాయి. ఎవరైనా ఊహించగలరా, మన భారత జవాన్లు లెబనాన్కి వెళ్ళి అక్కడ యుఎన్ తరఫున సరిహద్దుల్లో విధులు నిర్వర్తించడం బహుశా ఎప్పుడు తిరిగి వస్తారో క్లారిటీగా తెలియటం లేదు. ప్రస్తుతం ఇదే ఆందోళనకరంగా ఉంది. ఎందుకంటే యుద్ధంలో ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉంటాయో మనకు తెలుసు. అటువంటిది లెబనాన్లో ఓ పక్క ఇరాన్, మరో పక్క ఇజ్రాయెల్, మరో పక్క హౌతీ రెబల్స్, మరో పక్క హిజ్బుల్లా, ఈ నాలుగింటికి మధ్య జరుగుతున్న దాడుల్లో ఒకరు కాదు, ఇద్దరు కాదు, 9 మంది భారత జవాన్లు ఊహించగలమా? అఫ్కోర్స్ మన వాళ్ళు ధైర్యవంతులు, అఫ్కోర్స్ మన వాళ్ళు బలవంతులు, అఫ్కోర్స్ మన వాళ్ళు ఎంతటి త్యాగానికైనా వెనుకాడరు. తమకు అప్పగించిన బాధ్యతను నిర్వర్తించడంలో ఎక్కడా వెనుకడగేరు. కానీ వాళ్ళ ప్రాణాలు మాత్రం ఒక విధంగా చెప్పాలంటే రిస్క్లో లేవా? ఇదే ప్రశ్న ఆ కుటుంబాలు లేవనెత్తుతున్నాయి. మీరేమంటారు? మాట్లాడదాం, రండి, అందరం కలిసి గొంతెత్తుతాం. ఎందుకు ఐక్యరాజ్య సమితి ఆలోచించదు? ఎందుకు ఐక్యరాజ్య సమితి మన బిడ్డలని, మన వాళ్ళని ఎందుకు వెనక్కి పంపించదో అడుగుదాం. ఎందుకంటే అటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వెనక్కి రప్పించాల్సిన అవసరం కనిపిస్తోందని చెప్పి ఆ కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పుడు, డిమాండ్ పెరుగుతున్నప్పుడు సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరూ గలమెత్తుదాం. ప్రభుత్వానికి అఫ్కోర్స్ ఒత్తిడి చేయడం అనే మాట ఎంతవరకు సమంజసమో నేను ధృవీకరించలేను, కానీ ఒత్తిడి తేవాల్సింది ఇటు ప్రభుత్వాల మీద, ఇటు ఐక్యరాజ్య సమితి మీద కూడా. ప్రపంచంలో భారత్ ఇప్పుడు శాంతిని కోరుకుంటుంది, శాంతి కాముకులుగా భారత్కు పేరుంది. ఇప్పుడు భారత్ జవాన్లు వెనక్కి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఎంతైతే ఉందో, ప్రభుత్వాల మీద, అటు ఐక్యరాజ్య సమితి మీద వాళ్ళు కదిలేట్టుగా మాట్లాడాల్సిన, గలమెత్తాల్సిన ఆ సమయం ఇప్పుడు వచ్చింది. ఆ సందర్భం మన చేతుల్లో ఉంది. రే ఇన్నరా, మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారంట, రండిగా. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్క, ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుంచి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. రే ఇన్నరా, మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారంట, రండిగా.